కూలీ పెంచాలని గార్మెంట్ కార్మికులు చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మోసం రమేష్ మాట్లాడుతూ గార్మెంట్ కార్మికులు నాలుగు రోజుల నుండి సమ్మె చేస్తున్నా కూలీ పెంచేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోవడం దుర్మార్గమని ఇప్పటికైనా యజమానులు మొండి వైఖరి వీడి కార్మికుల కూలీ పెంచేందుకు ముందుకు రావాలని లేకుంటే గార్మెంట్ యజమానులపై కనీస వేతన చట్టం కింద లేబర్ ఆఫీసులో కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా గార్మెంట్ కార్మికులు చాలా సంవత్సరాలుగా సరైన ఉపాధి లేక యజమానులు కూలీ పెంచక శ్రమదోపిడీకి గురవుతున్నారని చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ వారి కుటుంబాలను పోషించుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని కావున ప్రభుత్వం పవర్లూమ్ కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించడంలో భాగంగా ప్రవేశపెట్టిన వర్కర్ టు ఓనర్ పథకం మాదిరిగా గార్మెంట్ కార్మికులకు కూడా శాశ్వత ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వ పరంగా పెద్దూరు శివార్లో నిర్మిస్తున్న అపరల్ పార్క్లో షెడ్లు నిర్మించి కుట్టుమిషన్లు అందించి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, గార్మెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు బత్తుల రమేష్, కార్యదర్శి జిందం కమలాకర్, తిరుపతి వెంకటేశం, రవి, రాజు, అశోక్, రమేష్, రాజన్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. శ్రమ చేయించుకుంటూ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారు. మరి ఇతర ప్రాంతాల్లో ఎక్కువ కూలి కార్మికులకు పొందుతా ఉన్నా కూడా ఇక్కడ ఇక్కడ సిరిసిల్లలో పనిచేసే కార్మికులకు 15 సందికి కూలి పెంచకుండా మరి వాళ్ళతో శ్రమతో ఇంపించుకు చాలా అతి తక్కువ వేతనంతో పనిచేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దా ఈ యజమానుల బంధ కబంధ ఆస్తాలను చల్లి ఈ కార్మికులను విముక్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళను ఈ యజమానుల నుంచి విముక్తి చేయాలంటే ఇక్కడ మన ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి అపేర్ పార్కులో ప్రతి గార్మెంట్ కార్మికుడికి కార్మికురాలకు అక్కడ పని కల్పించి వాళ్ళ సొంతంగా వాళ్ళ యూనిట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఈ తా ఊకే వాళ్ళ గురించి యజమానులు కావాలని కార్మికుల కడుపు కొట్టే విధానం నుంచి వాళ్ళని విముక్తి చేయాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. కేటీఆర్ గారు కూడా మరి నెల రోజుల క్రితం వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. గార్మెంట్ సంబంధించిన ఏదైతే ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది వెంటనే ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోవాలి. దీనికి ఈ విషయం మీద మేము మంగళవారం రోజున పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి ప్రతి కార్మికుడు కార్మికురాలతో ఒక నిధిపత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఇంతమంది గార్మెంట్ కార్మికులు సిరిసిల్లలో పనిచేస్తుంటారు, మరి వాళ్ళ సరైన ఉపాధి లేదు, ఈరోజు బీడీలు చేసుకుందాం వాళ్ళు కూడా పని లేదు, మరి సాయంత్రం నడుపుతాం అంటే వర్కర్లు కూడా పని లేకపోతుంది. కాబట్టి ఆ గార్మెంట్ పరిశ్రమలో వాళ్ళందరికీ ఉపాధి ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు వాళ్ళ స్వతహాగా అప్లికేషన్ ఫారం నింపించుకొని కలెక్టర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికురాలు కార్మికుడు పాల్గొని మీ పేరు మీ అడ్రస్ మొత్తం ఇచ్చి ఒక అప్లికేషన్ నింపుకొని మొత్తం మన యూనియన్కి ఇస్తే మీ అందరం పోయి కలెక్టర్కి ఇచ్చి మనకి ఇంతమంది కార్మికులు గవర్నమెంట్ కార్మికులు పనిచేస్తామని ప్రభుత్వం తెలుస్తుంది. కాబట్టి అందరూ వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. పొద్దుగల మంగళవారం రోజున పొద్దుగల 9 గంటలకు షాదీఖానా పక్కపొంటి షాదీఖానా కాడికి జ్యోతి శాఖ ఆఫీస్ పక్కపొంటి రావాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఉన్న ఎంతమంది ప్రభుత్వం తెలిస్తే ఇంతమందికి అవకాశం కల్పించే విధంగా కూడా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మన కార్మికులు అనేది వాళ్ళకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కార్మికురాలు ఈ అవకాశం ఉపయోగించుకోలే మన భవిష్యత్తులో వాళ్ళకు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు కూడా మనం రాకుంటే అది మాకు సంబంధం లేదని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మేము ప్రతి ఒక్క సమ్మె నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిది అడ్రస్తో సహా మన వర్కర్లతో పేరుతో సహా మేము గవర్నమెంట్కు అప్లికేషన్ రూపంలో ఇవ్వడాన్ని నిర్ణయించడం ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇది కూడా మీ పరిగణించుకొని అందరూ పెద్ద ఎత్తున గార్మెంట్ కార్మికుల అప్లికేషన్ ఇక్కడ ఇక్కడిని ఇస్తాం కాబట్టి తీసుకొని నింపించుకొని మన అందరం కలిసి కలెక్టర్ గారికి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తల్లి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.